సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మనం చూస్తే పాము కాటు నుండి శ్యామను కాపాడాడు సాయిబాబా. ఒకనొక సందర్భంలో శ్యామ బహిర్భూమికి పోయినప్పుడు అక్కడ ఒక పాము కాటు వేసిందట, విషం పైకెక్కేసింది, నోట్లోంచి నురుగొస్తోంది. కింద పడి శ్యామ గిలగిలా తన్నుకుంటుంటే పక్కనున్న వారందరూ వచ్చారు, మాట్లాడుకుని అక్కడ ఒక చెట్టు కింద పాము మంత్రం, పాము కాటుకు మంత్రం వేసి ఆయన ఉంటే ఆయన దగ్గరికి తీసుకుపోదాం అనుకున్నారట. కానీ అంత బాధలో కూడా శ్యామ ఒప్పుకోలేదట. నన్ను నా బాబా దగ్గరికి తీసుకుపోండి, ద్వారకా మాయకి తీసుకుపోండి అని గొడవ చేశారట శ్యామ గట్టిగా. అందరూ కలిసి ద్వారకామాయికి తీసుకుని పోయారట. ద్వారకామాయి ముఖద్వారం దగ్గర వదిలిపెట్టారు ఆ మూడు మెట్ల ముందు. ఏ శ్యామ అలాగే మెట్ల పైకెక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమయంలో సాయిబాబా బయటకు వచ్చి, ఒరే పిరికి పురోహితుడా, దిగు పో 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 అని అరిచాడట సాయిబాబా. శ్యామ వణికిపోయాడు ఒక్క నిమిషం పాటు. చూడండి ఏమన్నాడు, దిగిపో దిగిపో దిగిపో, ఇంకెవరు కాపాడతారు, బోరుమని ఏడుస్తున్నాడు బాబా, నువ్వే దిక్కని చెప్పి నువ్వు కాపాడతావని వస్తే నన్ను వెళ్ళిపోమంటావా, ఇంకా నాకు మరణం ఖాయమని బాధపడుతున్నాడు. అప్పుడు నవ్వి బాబా శాంతపడి పక్కన ఉన్న భక్తుడికి చెప్పాడట, ఒరే వీడిని ఇంటికి తీసుకుని పొండిరా, సాయంత్రం దాకా బయట తిరగనివ్వకండిరా అని చెప్పాడట. చిత్రం ఏంటంటే ఇంటికి వెళ్ళగానే విషమంతా దిగిపోయిందట. అప్పుడు అర్థమైంది సాయిబాబా అన్నమాట ఏమిటో, ఒరే పిరికి పురోహితుడా, దిగిపో 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 అన్నది శ్యామాని కాదు, శ్యామ పైకి ప్రాకుతున్నటువంటి విషాన్ని. ఎప్పుడైతే బాబా మాటన్నాడో ఆ విషమంతా దిగిపోయింది చూడండి. అంటే బాబా వాక్కు ఉన్నటువంటి శక్తి ఎటువంటిదో ఈ కథ ద్వారా మనకి అర్థమవుతోంది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే శ్యామ బాబా దగ్గరికి వచ్చాడు కాబట్టి సాధ్యపడింది. చూడండి, నమ్మకంతో ప్రాణం పోయినా పర్వాలేదు నేను సాయి సమక్షానికి వెళ్లాల్సిందే అన్న సంకల్పంతో శ్యామ బాబా దగ్గరికి వచ్చాడు కాబట్టి బాబా కూడా అలాగే అతన్ని కాపాడటం అన్నది జరిగింది. అందుకే బాబా చెప్తున్నాడు, నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తాను అంటున్నాడు సాయిబాబా. ఇఫ్ యూ లుక్ టు మీ ఐ లుక్ టు యూ. కాబట్టి కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది అదే, కష్టాలు వచ్చినప్పుడు సాయిబాబాను వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతాం, ఎంత చిత్రమో చూడండి. రకరకాలు రకరకాలు తాయెత్తులు, రకరకాల పైఎత్తులు, రకరకాలు రకరకాలు, ఇంకా కనపడితే చాలు, ఎవరు కనపడితే ఎవరేది చెప్తే అది చేస్తాం. కానీ సాయిబాబాను మాత్రం గట్టిగా ఆశ్రయించాం, ఎంత చిత్రమో చూడండి. ఎందుకంటే మనం మనుషులం, మనకి ఆందోళన ఎక్కువ, భయం ఎక్కువ, ఏమైపోతుందో మనకి తెలియదు. కానీ శ్యామ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా చావైనా బ్రతుకైనా సాయిబాబాతోనే, ఆ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి దీక్షగా మనం జీవితంలో ప్రయాణం చేసినట్లయితే తప్పకుండా సాయిబాబా యొక్క అనుగ్రహాన్ని మనం పొంది తీరుతాం. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయుడి రక్షా కవచం అదొక యంత్రం, హాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే, మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు, ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.